Hello. Hello, Ravi. How are you? Welcome to Nela Ticket. Life is a Nela Kuchu cinema. Life? Ah. నా 10th క్లాస్ వరకు నేలే ఎందుకు చెప్పనా ఇంట్లో కాదు ఇంట్లో మాత్రం బాల్కనీ టికెట్లు కనీసం అంటే ఎలానే నేల రూపాయి 10 పైసలు బెంచి 2 10 రిజర్వ్ అంటారు 3 పావుల బాల్కనీ 4 పావుల ఓకే అక్కడ మొదలైంది సో ఈ డబ్బులు తీసుకొని 4 సినిమాలు చూసాం ఓకే ఎక్కడ ఇది విజయవాడలో విజయవాడలో అక్కడ హిందీ హిందీ విజయవాడకు షిఫ్ట్ అయ్యేసి తెలుగు తెలుగు హిందీ అన్నీ ఇంకా ఓకే సో నో ఎప్పుడు చూసి నెలలో కొంచెం చూడలేదుగా అంటే ఈ జనరేషన్ వీళ్ళకి తెలియదు పాప రిచ్ నాకు తెలిసి పాప రిచ్ వీళ్ళేంటంటే వీళ్ళు మదర్ ఫాదర్ తో వెళ్తారు చాలా సెపరేట్ గా అయినా సరే వీళ్ళు కిందకు నెల బెంచ్లో కూర్చోరు తెలియదు తెలియదు ప్రవీణ్ గారికి తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు నేతలు తెలియదు ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి బొమ్మ నుంచి వచ్చింది కదా ఈ అమ్మాయికి నెల ఏంటో తెలియదు కానీ టికెట్ మాత్రం తెలుసు టికెట్ తెలుసు ఆపకు టికెట్ పతా క్యా టికెట్ There's too many kind of tickets. Which ticket do you know? Flight ticket, train ticket, bus ticket. I know. You traveled like you traveled like bus, train, all na. Oh, Nela hai na Nela. You know what Nela? Half ticket. Huh? On the floor. Nela ante half ticket anko dumde. Actually, isn't it? This is the floor audience. We call them floor audience. Yeah. This is called bench. See, floor. Tomorrow our film gonna release, no? Tomorrow our film gonna release. ఇఫ్ విజిల్స్ కన్నా ఈ అమ్మాయి డాన్స్ చేసిన డాన్స్ కానీ విజిల్స్ వస్తే మాత్రం ఇష్టపడిపోయారు ఇఫ్ దే విజిల్ ఆన్ యూ ఇట్ మీన్స్ దే స్టార్టెడ్ లవింగ్ యూ ఇజో నాల్కా పబ్లిక్ హై నా నాల్కా పలోర్కా బోలతో యు బికమ్ ఎ స్టార్ ఉనికి సిటీయా బజనా బహుత్ జరూరీ హై ఈ మాత్రం హిందీ అందరికీ అర్థం అవుతుంది సో బేసిక్ అంటే మళ్ళీ కుర్సాల కళ్యాణ కృష్ణ కూడా నేల తెలుసు డెఫినెట్ తెలుసు ఆంధ్రలో ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఎలా ఉంటుంది అంటే చాలా మంది చాలా సార్లు బాల్కనీలో ఆ టైంలో కూడా మా పేరెంట్స్ వెళ్ళినప్పుడు నాకు చిరాకు ఉండే చాలా ఆ కిందికి వెళ్తే విజిల్ ఆ బాల్ వేరు దగ్గరగా చూడటం మన హీరోని చిరంజీవి గారు కానీ కానీ వెళ్ళి రజనీకాంత్ గారు గొప్ప విశేషం ఏంటంటే ఇదే ఇండస్ట్రీలో నేలలో కూర్చొని సినిమా చూస్తే నేలగడ రాడు అంటారు మరి ఇదే ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగిందనుకో వాడిని ముందు రోజులో కూర్చోబెట్టకపోతే ఆడు చాలా హట్ అయిపోతాడు చాలా ఫీల్ అయిపోతాడు వెనకాల సినిమా మాత్రం వెనకాల కూర్చొని చూస్తే అది స్టైల్ ఓకే మందే నేల మంద పురాగా నేల ఇప్పటికి మా ఊర్లో థియేటర్ ఇదివరకు టికెట్లు ఇదివరకు అడగట్లా అందుకని నేను సినిమాల్లో కనిపించాను వెళ్ళి కిందకి వెళ్ళానా ఆ నేల తలుపు తీసుకుని ఇప్పుడు కొంచెం ఏసీ థియేటర్స్ అయిపోయాయి ఇదివరకు ఏసీ లేకుండా ఫ్యాన్ పక్కన సీట్ అండి మైన్ సీట్ సైడ్ నుంచి ఫ్యాన్స్ అలా వచ్చి గుర్తున్నాను మీకు అయ్యే గుర్తున్నాయి ఇంకేం గుర్తులేవు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ సినిమా పిక్చర్ లో ఉన్న వాళ్ళు బేసిక్ గా బీడ సమ్మర్ చమట్ల ఏమి సినిమా చూడాలి సినిమా చూడాలి అంతే కానీ నాకు ఒకటి జరిగింది నెలలో కేడి నెంబర్ వన్ రామారావు గారి సినిమా మనకి ఇంట్లో అంతే ఇచ్చేవాళ్ళు నెలలో నుంచి ఉందో అంటే నేను హాఫ్ టికెట్ ఎంత ఉండేవాడి మొత్తం కొంచెం కాళ్ళకి ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ మధ్యలో వెళ్తే నలిపేస్తారేమని అయిపోయాడు సరే మొత్తానికి దూరే వెళ్తున్నాం 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 చేయబెట్టే అయిపోయినాయి చూద్దాం మళ్ళీ ఫస్ట్ షోకి చూద్దాం ఇలాగ 1 వీక్ అయిపోయింది లేదు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నాలుగు టికెట్లో కూర్చొని చూస్తుంటే ఆనందం వేరు గుర్తుంటుంది ఈరోజు ఇంత పెద్ద పొజిషన్ వచ్చినా కూడా అది చెప్పుకోవటం నాముషి లేదు మనకి నేను గర్వంగా చెప్పుకుంటా సో నేనైతే మణి నువ్వు పాకెట్ మనీ తక్కువ ఉన్న టైంలో అమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే నా టికెట్ నీకు కనీసం పాకెట్ మనీ ఉంది నేను మా అమ్మ పర్స్ని తీసుకోండి ఎందుకంటే మా నాన్న ప్రతి రూపాయలు ఎక్కట్టుకున్నాడు అది ఆయన జేబులో చేపెట్టాడు కాదు ఓన్లీ మా అమ్మ పర్స్ నుంచి డబ్బులు తీసాడు నాన్న లెక్క పెడితే తయారు వచ్చేది అక్కడ అది చిచ్చి కాదు ఎడిడు నువ్వు డిగ్రీ రోజుల్లో అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం తీసుకునేవాళ్ళం కానీ డిగ్రీ చదువుకునే రోజుల్లో తర్వాత
అంటే మన కొంచెం ఇప్పుడు వచ్చి డబ్బులాగా ముందంతా 10 రూపీస్ టికెట్, అదేంటంటే 50 రూపాయలకి రోజు 3 సినిమాలు 3 ఆటలు చూడొచ్చు. సో తర్వాత లంచ్ తినడం కూడా ఉండేది. సో 50 రూపాయలు ఉంటే ఇక ఆ రోజు రాజు అన్నమాట. నేను ఇక నాకు లంచ్ తో పని ఉండేది కాదు, ఏచ్చనకాయలు ఉండేవి మొత్తం ముందే ఒలుచుకొని ఏవంతా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకుని ఏమంటే బఠానీలు, బఠానీలు ఇదే నా ఫుడ్. ఈ మొత్తం తింటాం ఆనంద్ చిచ్చి కరకర సౌండ్ ఎదురుగుండా అమితాబ్ వచ్చింది. అది అబ్బో సౌండ్ లో సౌండ్ కలిసిపోయి అద్భుతం, అన్ని సౌండ్ కలిసిపోయి.